హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక సింపుల్ కర్రీ రెసిపీ చూపించబోతున్నాను. ఇదే ఎండ్రైలు కోడిగుడ్లు అండి. ఇది చాలా సింపుల్ కర్రీ. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఉల్లిపాయ ముక్కలు, కోడిగుడ్లు, ఎండ్రైలు, పచ్చిమిర్చి. నేను ముందుగానే ఎండ్రైలు వేడి నీటిలో శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి. కోడిగుడ్లు కూడా ఉడకబెట్టి పట్టు వలుచుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీ తయారయ్యే విధానం ఏంటో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకుని హీట్ ఎక్కేంత వరకు చూద్దాం. ఆయిల్ బాగా హీట్ అయిందండి. మనం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసి ఉల్లిపాయ ముక్కలు బాగా వేయించుకుందాం. ఇవి సగం వరకు వేగినాయండి, చూద్దాం. ఇంకా బాగా వేగిన తర్వాత కర్రీ స్టార్ట్ అవుతుంది. ఎండుగడ్డను కూడా వేసుకుని ఇంకా బాగా వేయించుకుందాం. ఇంకొక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత కోడిగుడ్లు కూడా వేసుకుందాం. 2 నిమిషాలు అయింది చూడండి, బాగా వేగింది. ఇప్పుడు మనం ఇందులో కోడిగుడ్లు, కొంచెం కారం, తగినంత కారం వేసుకోండి. నీళ్ళు, స్టవ్ స్విమ్లో పెట్టుకుని మనం ఒక 10 నిమిషాలు కుక్ చేసుకున్నామండి. ఇది కర్రీ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది. ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి ఎండ్రైలు కోడిగుడ్డు కర్రీ రెడీ అవుతుంది. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. మనకి ఎంతో ఈజీగా చేసుకునే కర్రీ. 10 నిమిషాల్లో ఎండ్రైలు కోడిగుడ్డు రెడీ. చాలా ఈజీ ప్రాసెస్ కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. చాలా సింపుల్ కర్రీ.